స్థాయిగా సర్వే కంపెనీ నిలబడాలన్న కోరికతో, బలంగా ఈ బ్రాండ్ ఉండాలన్న కోరికతో సింగిల్ నెంబర్కి వెళ్ళాం. ఇది సాహసించాను అంటే పులి నోట్లో తలబెట్టినట్టే, బయటకు తీయాలంటే కష్టం. సో అంత జాగ్రత్తగా వేసిన నెంబరు. ఫైనల్ నెంబర్ సార్. సో ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నటువంటి 175 నియోజకవర్గాల్లో సింగిల్ నెంబర్ చెప్పు కేకే అంటే 14 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది, ఈ 14 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది అని క్లారిటీగా ఖచ్చితంగా చెప్తాం సార్. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ నియోజకవర్గాలు ఇండివిజువల్గా మేము ఎక్కడ సానుభూతిగా ఉన్నాం, ఎక్కడ పాజిటివ్గా వేసాం వైఎస్ఆర్సీపీకి, ఎక్కడ ఖచ్చితంగా గెలుస్తాని ఈ మొత్తం చెప్తాం. సో ఓవరాల్గా నెంబర్స్ నోట్ చేసుకోండి. 175 నియోజకవర్గాల్లో కేకే అనేవాడు ఏం చెప్తున్నాడు, కేకే సంస్థ నుంచి, కేకే సర్వీస్ నుంచి ఏం చెప్తుందో, వైఎస్ఆర్సీపీ మొత్తం పోటీ చేసినటువంటి 175 నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గం కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదు, వేరే పార్టీతో పొత్తు లేదు, సింగిల్గా వచ్చింది 175 నియోజకవర్గాల్లో 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి ఆస్కారం ఉందండి. ఇకపోతే నెక్స్ట్ నెంబర్ సార్. టీడీపీ పోటీ చేసినటువంటి 144 నియోజకవర్గాల్లో మార్క్ మై ఓట్స్, ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా గెలిచేంతవరకు కూటమి అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ గెలిచిన తర్వాత తను పార్టీలో ముందుకెళ్లేదానికి, తను సంస్థని ముందుకు ఇంకా తీసుకెళ్లేదానికి, ఆ సింహాసనం మీద అధిరోహించేదానికి 133 స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్. ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి ఖచ్చితంగా 133 స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, దేశ చరిత్ర మారుతుందో లేదో కానీ రాష్ట్ర చరిత్ర, రాష్ట్ర భవిష్యత్తు వేరే పార్టీ చేతుల్లో ప్రజలు ఎక్కువ మంది పెడుతున్నారు, వాళ్ళని నమ్మి ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా 144 పోటీ చేసిన దగ్గర 133 చోట్ల గెలిచేదానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్. మరి జనసేన పరిస్థితి ఏంటి? వై నాట్ 175ని Y0 21 అని సీరియస్ గా తీసుకున్నారు సార్ జన సైనికులు. Y0 21 21 స్థానాల్లో పోటీ చేసిన 21 స్థానాలు గెలిచి చూపిస్తామని తొడకొట్టి మీసాలు తిప్పి చెప్తున్నారు గట్టిగా జన సైనికులు. 21 స్థానాల్లో Y0 21 అని అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది టోటల్గా? నెక్స్ట్ నెంబర్ సార్. అంటే బీజేపీ పోటీ చేసిన 10 స్థానాలు 7 స్థానాలు కైవసం చేసుకుంటుంది అంటే 14 చోట్ల. ఒక్క నిమిషం సార్, ఒకసారి వెనక్కి జనసేన ప్లే చేయండి సార్, ఒకసారి జనసేన ప్లే చేయండి బ్యాక్. అంటే 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే, 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 21 చోట్ల జనసేన గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కోల్పోతుంది వైఎస్ఆర్సీపీ ఇక మీదట నెక్స్ట్ గవర్నమెంట్లో. అంటే వాళ్ళు కూటమిలో ఉండొచ్చు కానీ టెక్నికల్గా ప్రధాన ప్రతిపక్షం నేనే అని జనసేన ముందుకు వస్తుంది. అంటే 18 సీట్లు, అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తాను సార్, 18 సీట్లు దాటితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. సో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది. ఖచ్చితంగా జనసేన ప్రతిపక్ష హోదాలో తీసుకొని 21 స్థానాలు పోటీ చేసింది, మేము గెలవగలమని ఖచ్చితంగా క్లారిటీగా ముందుకెళుతున్నారు. ఇక మీదట ప్రజా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం జనసేననే. మార్క్ మై వర్డ్స్. ఈ యాజ్ పర్ అవర్ రీసెర్చ్, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది రైజ్ చెప్తోంది. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది, దాంట్లో ఏమాత్రం తేడా లేదు. యాజ్ పర్ అవర్ పోస్ట్ పోల్ సర్వే, కూటమికి 113 నుంచి 122 సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ 48 నుంచి 60 సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. ఇతరులు అంటే కాంగ్రెస్ లాంటి పార్టీలు 0 నుంచి 1 సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది కేవలం కూటమి అంటే కూటమికి 113 నుంచి 122 వరకు వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీకి 48 నుంచి 60 వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ లాంటి పార్టీలకి ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది, అది కూడా రాకపోవచ్చు. తర్వాత పార్టీ వైజ్ చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడే చెప్పాను నేను 48 నుంచి 60 సీట్లు వచ్చే అవకాశం ఉంది. తర్వాత తెలుగుదేశం పార్టీ, కేవలం తెలుగుదేశం పార్టీకి అయితే 92 నుంచి 99 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడే మ్యాజిక్ ఫిగర్, తెలుగుదేశం పార్టీ ఇట్సెల్ఫ్ మ్యాజిక్ ఫిగర్ అనేది క్రాస్ చేస్తుంది, 88+ వస్తుంది. జనసేన పార్టీకి ఈసారి గతంలో ఒకే సీట్ వచ్చింది, అది కూడా ఆయన పార్టీ మారిపోయాడు, అది రాజకీయపరమైన అంశం. కాకపోతే జనసేన పార్టీకి ఈసారి 11 నుంచి 16 సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక బీజేపీకి ఇప్పుడే చెప్పాను 0 నుంచి 3, ఒకటి రాకపోవచ్చు,
వస్తే 3 వరకు రావచ్చు, 1-2లో కూడా ఇదవచ్చు. ఇక పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్ తీసుకుంటే శ్రీకాకుళంలో, శ్రీకాకుళం పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి 3, కూటమికి 4. విజయనగరం పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీకి 3, కూటమికి అగైన్ 4. అరకు అది రివర్స్ అయింది. అరకులో అయితే మాత్రం 6 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పాగా వేస్తే ఎలయన్స్కి అయితే, కూటమికి అయితే కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం అవుతోంది. విశాఖపట్నంలో అయితే ఇది రివర్స్ అయింది. విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీకి 1 సీటు, అలాగే కూటమికి అయితే మాత్రం 6 సీట్లు దక్కే అవకాశం అయితే ఉంటుంది. ఇక అనకాపల్లి విషయంలో సేమ్ రిపీట్ అవుతోంది. అనకాపల్లి పార్లమెంట్లో కూటమికి 6 సీట్లు వస్తే వైఎస్ఆర్సీపీకి 1 సీటు దక్కే అవకాశం అయితే ఉంటుంది. ఇక కాకినాడ కూడా సేమ్ మీకు విశాఖపట్నం, అనకాపల్లి అండ్ కాకినాడ రిపీట్ అవుతుంది. కేవలం వైఎస్ఆర్సీపీకి ఒకే ఒక్క సీటు దక్కే అవకాశం అయితే ఉంటుంది. కాకినాడలో 6 సీట్లు అయితే కూటమి దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక రాజమండ్రిలో 2 సీట్లు వైఎస్ఆర్సీపీకి, 5 సీట్లు అయితే కూటమి దక్కే అవకాశాలు ఉన్నాయి. అమలాపురంలో 1 సీటు వైఎస్ఆర్సీపీకి, తర్వాత 6 సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి దక్కే అవకాశాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కాకినాడ, అనకాపల్లి, అలాగే విశాఖపట్నం, తర్వాత అమలాపురం, ఇక్కడతో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లు, ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి, తర్వాత తూర్పుగోదావరి, కొంత పశ్చిమ గోదావరిలో గణనీయమైన స్కోర్ చేస్తుంది, బలమైన స్కోర్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి. ఇక ఏలూరు విషయంలో కొంత తగ్గింది కూటమి స్కోరు. 3 వరకు వైఎస్ఆర్సీపీ స్కోర్ చేస్తే 4 వరకు తెలుగుదేశం పార్టీ కూటమి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నర్సాపురం విషయానికి వచ్చేసరికి 1 వైఎస్ఆర్సీపీ, 6 తెలుగుదేశం పార్టీ కూటమి. విజయవాడ విషయంలో విజయవాడ సేమ్ రిపీట్ అవుతుంది. 1 తెలుగుదేశం, 1 వైఎస్ఆర్సీపీకి, అలాగే 6 కూటమికి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మచిలీపట్నంలో 2 వైఎస్ఆర్సీపీ, అలాగే 5 ఈ పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా చెప్తున్నాను, మచిలీపట్నంలో 5 వరకు కూటమికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. గుంటూరులో కూడాను 1 వైఎస్ఆర్సీపీకి, 6 కూటమికి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. బాపట్ల 2 వైఎస్ఆర్సీపీ, 5 కూటమి. నర్సరావుపేట 2 వైఎస్ఆర్సీపీ, 5 కూటమి. ఒంగోలు 3 వైఎస్ఆర్సీపీ, 4 కూటమి. నెల్లూరు 2 వైఎస్ఆర్సీపీ, 5 కూటమి. తిరుపతి, ఇది తిరుపతిలో బలంగా స్కోర్ చేస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ వాతావరణం మారింది, మీకు రాయలసీమకి వెళ్ళేసరికి మళ్ళీ వాతావరణం మారింది. తిరుపతిలో 4 వైఎస్ఆర్సీపీ, టీడీపీ అండ్ జనసేన బీజేపీ కూటమి 3. చిత్తూరులో ఏ అంశాలు ప్రభావితం చేశాయని నేను తర్వాత చెప్తాను. చిత్తూరులో 2 వైఎస్ఆర్సీపీ, 5 కూటమి. రాజంపేటలో రివర్స్ అయింది, రాజంపేటలో 5 వైఎస్ఆర్సీపీ, 2 మాత్రమే కూటమి. కడప కూడా సేమ్, 5 వైఎస్ఆర్సీపీ, 2 మాత్రమే కూటమి. నంద్యాల 5 వైఎస్ఆర్సీపీ, 2 మాత్రమే కూటమి. మీరు జాగ్రత్తగా గమనిస్తే రాజంపేట, కడప, నంద్యాల అండ్ అగైన్ కర్నూలు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది అనేది మళ్ళొకసారి తేటతెల్లమైందనే చెప్పొచ్చు. కర్నూలులో 4 వైఎస్ఆర్సీపీ, 3 కూటమి. అనంతపురం ఇది రివర్స్ అయింది, 3 వైఎస్ఆర్సీపీ, 4 కూటమి. అలాగే హిందూపురంలో 4 వైఎస్ఆర్సీపీ, 3 కూటమి. ఇది టోటల్గా 25 పార్లమెంట్ సెగ్మెంట్ల పరిస్థితి. ఇక నెక్స్ట్ ఎంపీ సెగ్మెంట్లకు వెళ్తే, ఎంపీ సెగ్మెంట్లో కూటమి 17 నుంచి 20 వరకు ఎంపీ సెగ్మెంట్లో గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది యాజ్ పర్ అవర్ సర్వే, పోస్ట్ పోల్ సర్వే. వైఎస్ఆర్సీపీకి 7 నుంచి 10 ఎంపీ సెగ్మెంట్లు కైవసం చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే తమ్మినేని సీతారాం గారు ఆముదాల వలస నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఉన్నారు. వారు కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చవి చూసేటువంటి అవకాశం ఉన్నది. అలాగే రఘురామకృష్ణరాజు గారు, కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం నర్సాపురం నుండి ఎంపీగా ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నుండి శాసనసభకు పోటీ చేయడం జరిగింది.
వారు ఉండి నుండి గెలుపొందబోతా ఉన్నారు. అలాగే బూడి ముత్యాల నాయుడు గారు, వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు అనకాపల్లి నుండి, గతంలో వారు మాడుగుల నుండి శాసనసభ్యులుగా ఉన్నారు, ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుండి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నారు. వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ చేతిలో ఓటమి చవిచూడనున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య నాయకులు శ్రీ విజయసాయి రెడ్డి గారు, వారు నెల్లూరు పార్లమెంటు నుండి పోటీ చేయడం జరిగింది. వారు నెల్లూరు పార్లమెంటు నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. రాష్ట్రంలో హోరాహోరీ పోటీ జరిగినటువంటి పార్లమెంటులో అమలాపురం పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంటు, నరసరావుపేట పార్లమెంటులో ఫలితం కేవలం 2 లేదా 3% లోబడి ఉండబోతా ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 రాజకీయ పార్టీల యొక్క ముఖ్య నాయకుల యొక్క గెలుపు ఓటములని మనం చర్చించుకున్న తర్వాత ఈ ఎన్నికల్లో కీలకమైనటువంటి అంశాలను కూడా నేను ప్రస్తావించవలసి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉన్న కారణంగా గత ఎన్నికల్లో 2019 శాసనసభ ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 10% మించినటువంటి ఓట్ల తేడాతో ఓడినటువంటి కారణంగా పొత్తు తప్పదు అని తెలుసుకున్నటువంటి పార్టీ నాయకత్వం జనసేన పార్టీని పొత్తులోకి ఆహ్వానించడం, ఆ తర్వాత కూడా గెలుపుకు కేవలం జనసేన మాత్రమే కాదు మరొక బలమైనటువంటి రాజకీయ పక్షం యొక్క అవసరం ఉన్నదని తెలుసుకుని భారతీయ జనతా పార్టీతో కూడా చివరి వరకు పొత్తు కోసం ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీని కూడా పొత్తులో కలుపుకున్నటువంటి పరిస్థితిని రాష్ట ప్రజలందరూ చూశారు. ఒకవైపు ఈ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నాటికే అభ్యర్థుల్ని 90% మందిని ప్రకటించేసి నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా సిద్ధం వంటి సభలను ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి పోతా ఉంటే ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు, ఆ సీట్లలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలి అనేటువంటి విషయంలోనే ఆల్మోస్ట్ నామినేషన్స్ వరకు ఆగినటువంటి పరిస్థితిని మనం చూశాం. అదే కాకుండా గత 5 సంవత్సరాల్లో కరోనా కాలాన్ని తీసివేయగా మిగతా కాలంలో ఈ రాష్ట ప్రభుత్వం అవలంబించినటువంటి నూతన విధానాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకు ప్రభుత్వ సేవలను చేర్చడం ఏదైతే ఉందో, ఇది నేను గతంలో కూడా చెప్పాను, ఈసారి ఎన్నికల్లో అది కీలక పాత్ర పోషించబోతా ఉంది. 71% మంది గ్రామీణ ప్రజానీత ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలోనైనా సరే ప్రభుత్వం ద్వారా ఏదైనా పథకం లబ్ధి పొందాలన్నా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా సంక్షేమ అభివృద్ది కార్యక్రమం పొందాలన్నా ఆ గ్రామస్థాయి నాయకుడి దగ్గరకో మండలస్థాయి నాయకుడి దగ్గరకో వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ పరిస్థితి నుండి మార్పు తీసుకొచ్చినటువంటి వైరాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అభినందించారు. స్కీమ్స్ కారణంగా బీసీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది. ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకుని చేర్చడం ద్వారా, మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతాయని, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు 3.04% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి. సుమారుగా
2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అలాగే పార్లమెంటు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 48.29% ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 15 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం కూటమి 47.68% సాధించి 10 నుండి 12 పార్లమెంటు స్థానాల్ని గెలవనున్నది. 4.03% ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించని ఏ పార్టీ కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు. కడప పార్లమెంటు నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు. వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. ఆవిడ సుమారు 12% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా 3% ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చీల్చిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో 3 స్థానాలని కోల్పోబోతా ఉంది. అయినప్పటికీ ఎన్డీఏ కూటమి కంటే కూడా 2-3 పార్లమెంటు స్థానాలను అధికంగా సాధించబోతా ఉంది.